హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అది కూడా మీ అందరి ఫేవరెట్ వీడియో. చాలా డేస్ అయిపోయింది కదా నేను నార్సింగ్ స్టోర్ కి వెళ్ళి అవుట్ఫిట్ ఐడియాస్ ఇచ్చి. రీసెంట్లీ నేను నార్సింగ్ స్టోర్ కి వెళ్ళినప్పుడు చాలా న్యూ ఫ్యాబ్రిక్స్ చూశాను, వాటన్నిటికీ రిఫరెన్స్ పిక్స్ చూపిస్తూ అవుట్ఫిట్ ఐడియాస్ ఇస్తాను. అండ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్, నా అవుట్ఫిట్ ఐడియాస్ మీరు ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇలా అవుట్ఫిట్ ఐడియాస్ వీడియోస్ నేను చాలానే చేశాను మన ఛానల్లో, వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. ఇక్కడైతే నేను అమీర్పేట్ నార్సింగ్ స్టోర్ కి వచ్చాను. ఎక్కువగా నేను ఇదే బ్రాంచ్ కి వెళ్తూ ఉంటాను. ఇక్కడ మ్యానిక్విన్స్ కి అయితే చాలా బాగా స్టైల్ చేస్తారు అవుట్ఫిట్స్ అన్ని. ఎవ్రీడే ఇలా మంచి న్యూ డిజైన్స్ చూడొచ్చు ఇట్లా మ్యానిక్విన్స్ కి, బాగున్నాయి కదా. ఇక్కడైతే నేను ఫస్ట్ దుపటాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నార్సింగ్ స్టోర్ లో దుపటాస్ నా ఫేవరెట్. మాక్సిమం నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం ఈ స్టోర్ లోదే ఉంటది. మెరూన్ కలర్ వస్తుంది కదా, కట్ వర్క్ లాగా వచ్చింది. ఇవన్నీ 1700-1400 ఆ రేంజ్ లో ఉన్నాయి, బిలో 2000 రూపీస్. ఈ పేస్టల్ కలర్స్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది. ఎలాంటి సింపుల్ అవుట్ఫిట్ అయినా ఈ ఒక్క దుపటాతో చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. నాకైతే ఈ కలర్ఫుల్ దుపట్టా మై పర్సనల్ ఫేవరెట్. మొత్తం డార్క్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో అసలు. ఇది ప్రైస్ 2000 అలా ఉండే, ఆఫ్ సారీ లాగా కూడా వేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దుపటాస్ లో న్యూ కలెక్షన్ ఏమొచ్చిందో ఓన్లీ అవే చూపిస్తున్నాను నేను. ముందు వీడియోస్ లో వేరే దుపటా కలెక్షన్ కూడా చూపించాను. ఈ సారీ ఇలా పైతాని కలెక్షన్ కూడా చూసాను. ఈ మధ్య ఆఫ్ సారీస్ కి చాలా మంది ఓన్లీ లాగా వేసుకుంటున్నారు కదా. నెక్స్ట్ నాకు ఈ పీచ్ కలర్ వన్ అయితే చాలా బాగా నచ్చింది, కట్ వర్క్ వచ్చింది. ఇది కూడా 2000 బిలో ఆరెంజ్ లోనే ఉంది. గ్రాండ్ అంటే గ్రాండ్ లుక్ వచ్చింది కదా. లాంగ్ డ్రెస్సెస్ పైనకి లేదా ఆఫ్ సారీస్ పైనకి చాలా బాగుంటుంది. ఈ కలర్ కి లైట్ బ్లూ కలర్ ఆఫ్ సారీ చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ దుపట్టా తీసుకున్నాను. నేను సారీ ఇంటూ డ్రెస్ చేస్తున్నాను కదా, దానికి ఒక దానికి యూజ్ అవుతుంది అనమాట, అందుకే తీసుకున్నా. ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో. చాలా మంది సెలబ్రిటీస్ ఇలాంటి రెడ్ కలర్ దుపట్టాస్ నే ఎక్కువగా స్టైల్ చేస్తూ ఉంటారు. నాకైతే ఇది చాలా నచ్చి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ లావెండర్ కలర్ వన్ కూడా చాలా బాగుంది కదా. నేను ఇక్కడ ఓన్లీ కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. మనకి కావాల్సిన కలర్స్ లో మోడల్స్ లో ఇక్కడ దుపట్టా ఈజీగా దొరికేస్తుంది, అంత కలెక్షన్ ఉంటుంది. ఈ బనారస్ దుపట్టా లావెండర్ లో అయితే మస్తుండే. ఇది వచ్చేసి పట్టు టిష్యూ మోడల్ అనమాట, చాలా లైట్ వెయిట్ ఉండే, గోల్డ్ కలర్ కాబట్టి ఎలాంటి అవుట్ఫిట్స్ పైనకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. నేను ఎవ్రీ టైమ్ ఈ స్టోర్ కి వెళ్ళినప్పుడల్లా కొత్త కలెక్షన్ చూస్తాను. డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలానే వచ్చినాయి. సో ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్ళినప్పుడు మనం ఇన్ని ఫ్యాబ్రిక్స్ చూసి అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం చాలా, అసలు ఏది తీసుకోవాలో అర్థం కాదు. నేనే స్టోర్ కి వెళ్ళినప్పుడు నన్ను చాలా మంది వచ్చి ఇది సెట్ అవుతుందా అది సెట్ అవుతుందా అని అడుగుతూనే ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తే సమ్ టైమ్స్ మనమే కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఏది సెట్ అవుతుందో అర్థం కాదు, ఎందుకంటే మెనీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. కానీ మనం ఆల్రెడీ ముందే రిఫరెన్స్ పిక్చర్స్ చూసుకొని వాటిపైన స్టిక్ ఆన్ అయి ఉండాలన్నమాట. ఇదే ఫ్యాబ్రిక్ కావాలి, ఇలానే వెళ్ళాలనుకుంటున్నాను, వేరే వాటిపైన డైవర్ట్ అవ్వకుండా మనకి ఏది కావాలో అది మాత్రమే చూస్తే డెఫినెట్ గా అవుట్పుట్ బాగా వస్తుంది అనమాట. సమ్మర్ కదా, ఈసారి కాటన్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగానే చూసాను. పోచంపల్లిలో అయితే కాటన్స్ చాలా బాగుంది. ఇలాంటివి మెయిన్ గా ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ లాగా చాలా బాగుంటది. కాటన్ లో ప్రింటెడ్ వి చాలా బాగా అనిపించాయి. నేను ఒకసారి వైట్ డ్రెస్ చేశాను కదా, ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చి కాటన్ వైట్ డ్రెస్ చేశాను, మీ అందరికీ గుర్తుండే ఉంటది. సో అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇవి 550 మీటర్ ఆ రేంజ్ లో ఉన్నాయి, కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ అజ్రక్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఈ మధ్య చాలా ట్రెండే అవుతున్నాయి. 650 మీటర్ అలా ఉండే, 3-4 కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. పక్కన రిఫరెన్స్ పిక్చర్ పెట్టాను కదా, అలా డ్రెస్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ అజ్రక్ ప్రింట్. ఈ బ్లూ కలర్ అయితే పక్కన రిఫరెన్స్ పిక్చర్ లాగా సేమ్ స్టిచ్ చేయించుకుంటే మస్తు ఉంటది. నెక్స్ట్ నాకు ఈ బేబీ పింక్ వన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలా చెక్స్ వచ్చినాయి, నాకు ఎందుకో క్యూట్ అనిపిస్తాయి చాలా. రిఫరెన్స్ పిక్ లో ఉన్నట్టు అలా సింపుల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. 3/4 లెంత్ ఫ్రాక్ లాగా కాకుండా ఇలా జీన్స్ పైన టాప్ లాగా కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ వి సింపుల్ కాటన్ ఫ్రాక్స్ కుర్తీస్ జీన్స్ పైన టాప్స్ కి చాలా బాగుంటాయి. 280 రూపీస్ మీటర్ అలా ఉండే, ఇది చూసారా రెడ్ కలర్ వన్ చాలా బాగుంది. మాక్సిమం ఇక్కడ చూసిన కాటన్ ప్రింట్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నాలాగా కాటన్ శారీ సిస్టమ్ ఉంటే ఇలాంటి కాటన్ ప్రింట్స్ తోటి బ్లౌజెస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. సింపుల్ గా ప్లెయిన్ శారీ పైనకి ఇలాంటి కాటన్ ప్రింటెడ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి కదా. ఈ మధ్య నాకు అజ్రక్ ప్రింట్స్ చాలా బాగా నచ్చేస్తున్నాయి. ఇలా టాన్స్ లో కాకుండా ఇట్లా సెపరేట్ గా 2.5 మీటర్స్ ఉంటుంది కదా, ప్రైస్ వచ్చేసి 380 రూపీస్ అలా ఉంది 2.5 మీటర్స్ కి. మనకి కుర్తీస్ లేదా సింపుల్ ఫ్రాక్స్ కి ఈజీగా సెట్ అయిపోతుంది. కాటన్ లో అజ్రక్ ప్రింట్ బాగుంది కదా. బ్లూ కలర్ వన్ అయితే నాకు నచ్చింది. ఆఫ్ కోర్స్ ఎప్పుడు బ్లూ కలర్ నచ్చుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాంటి ఇండిగో ఫ్యాబ్రిక్స్ ఎలాంటి కలర్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది. జస్ట్ 380 రూపీస్ లో ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది కదా, మస్తు కలెక్షన్ ఉండే. మీకు నచ్చింది చూస్తే ఇక్కడ పక్కన రిఫరెన్స్ పిక్చర్ పెడుతున్నాను కదా, ఫ్రాక్ లాగా కానీ కుర్తీ లాగా కానీ ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నా చాలా బాగుంటాయి ఇవి సింపుల్ గా. నెక్స్ట్ ఇలా బార్డర్ వచ్చినాయి కూడా చూసాను కాటన్ లోనే. ఇవి కొంచెం న్యూ ప్యాటర్న్ లాగా అనిపించాయి, ఫ్రాక్స్ లాగా ఇంకా కుర్తీస్ లాగా కూడా చాలా బాగుంటాయి ఇవి. నాకైతే స్పెషల్లీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం, ప్లెయిన్స్ కన్నా ఎక్కువగా ప్రింటెడ్ వేస్తూ ఉంటాను. ఇలా డిజిటల్ కలంకారీ ప్రింట్స్ లో కూడా చాలా కలర్ కాంబోస్ ఉన్నాయి. ఎవరైనా కాలేజ్ వేర్ కి చాలా యూనిక్ గా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఇది ఒక ఆప్షన్, చాలా బాగుంటది అనమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకొని కుర్తీ లాగా స్టిచ్ చేయించుకుంటే మస్తుంటాయి అవుట్ఫిట్స్. అసలు
అసలు రెగ్యులర్ గా స్టూడియో లేకపోతే వెబ్ సైడ్ కానీ మింత్రా కానీ తీసుకునే కన్నా ఇవి చాలా అంటే చాలా స్టైలిష్ అండ్ యూనిక్ గా కనిపిస్తాయి. ఇంకా మనకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటాం కాబట్టి అవుట్ఫిట్ ని ఎక్కువ టైమ్స్ కూడా వేస్తూ ఉంటాం. నేనైతే ప్రతి అవుట్ఫిట్ కి ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ అయితే పెడుతున్నాను, నాకు దొరికినాయన్ని. నాకు వచ్చిన ఐడియాస్ అన్ని ఇలా మీతో షేర్ చేసుకుంటే మంచి అనిపిస్తుంది. అసలు నెక్స్ట్ ఇలా బార్డర్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. ఈసారి అయితే ఇలాంటివి చాలానే చూసాను. ఇక్కడ నేను వెడ్డింగ్ సీజన్ కాబట్టి అందరూ ఆఫ్ శారీ స్టైల్ చేయాలనుకుంటారు కదా ఫ్యాబ్రిక్ తీసుకొని, సో అలాంటి వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఏ ఉంటాయి. ఇలా ప్రింటెడ్ లో ఆఫ్ శారీస్ చాలానే ఉండే, ప్లేన్ దుపట్టా వేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆఫ్ శారీ, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్. ఇలా బార్డర్ వచ్చాయి కాబట్టి ఆఫ్ శారీ కాకుండా ఇట్లా లాంగ్ డ్రెస్ లాగా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కిందకి ఇట్లా ఎలిఫాంట్ బార్డర్ లాగా వచ్చింది కట్ వర్క్ డిజైన్ తో. నేను వెళ్ళిన రోజు చాలా మంది క్రౌడ్ ఉండే, సో నేను ప్రైస్ చూడడం మర్చిపోయాను అన్నమాట. ఆ రోజు కొంచెం హరిబెర్రీ పిస్తా గ్రీన్ విత్ వాయిలెట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు పట్టు లెహంగాస్ వేసుకుని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాంటి ప్రింటెడ్ జార్జెట్ లెహంగాస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. సబ్స్క్రైబర్స్ లో స్పెషల్లీ ఆఫ్ శారీ స్టైల్ చేయమని చాలా మంది అడుగుతున్నారు అన్నమాట. సో తొందరలో నేను శారీ ఇంటూ డ్రెస్ లో కూడా ఆఫ్ శారీ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆఫ్ శారీ డిజైన్ చేస్తాను. టిష్యూ డోలా పొజిషన్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ ఇవి చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో. లెహంగా ఓనీ లాగా చాలా రిచ్ అండ్ రాయల్ లుక్ వస్తుంది. నాకు బేసికలీ ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. టిష్యూ లో కదా ఫ్యాబ్రిక్ షైన్ అవుతూ ఉండే, ఇంకా ఇది చాలా యూనిక్ గా కూడా అనిపించింది. ఇప్పటి వరకు ఎవరు స్టైల్ చేయకుండా ఇట్లా ప్రింట్ వచ్చింది కదా దీనిపైన, ఇదంతా యాక్చువల్లీ ప్రింట్ కాదు, డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. అసలు ఈ మోడల్ లోనే ఇలా ఎల్లో కలర్ కూడా ఉంది. నాకైతే స్పెషల్లీ ఆ లైట్ బ్లూ కలర్ మస్తు నచ్చింది. అసలు ఇలా టిష్యూ లో చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా మల్టిపుల్ కలర్స్ వచ్చి, బిగ్ బార్డర్స్ వచ్చి, ఇంకా ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చి, సో ఇలాంటివి కూడా ఆఫ్ శారీస్ కి చాలా బాగుంటాయి. ఇలా లెహంగా కలర్ఫుల్ గా వచ్చినందుకు ప్లేన్ దుపటా బ్లూ కలర్ అలా వేస్తే సెట్ ఉంటది అసలు, ఎందుకంటే బార్డర్ కి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి మస్తుండే. అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 600 meter అలానే ఉండే, ప్రైస్ అంత ఎక్స్పెన్సివ్ అయితే అనిపించలేదు, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇలాంటివే సేమ్ మల్టీ కలర్స్ లో చాలా ఫ్యాబ్రిక్స్ ఏ చూసాను. ఆఫ్ శారీ లాగా ఇవి చాలా బాగా తీసుకుంటున్నారంట, ఎక్కువగా రన్నింగ్ మోడల్ అని చూపించారు. ఇది డోలా పొజిషన్ ప్రింట్ విత్ జెర్రీ బార్డర్ అనమాట. ఆఫ్ శారీస్ కి డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి, సో రెడ్ కలర్ ఓనీ వేస్తే సరిపోతుంది. ఇందులోనే చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇలా బార్డర్ వచ్చిన చాలా తక్కువగా చూస్తాను కలెక్షన్, బట్ దిస్ టైమ్ చాలా ఎక్కువగా చూసాను. చాలా మంది ఇలా బార్డర్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ అడుగుతున్నారంట, ఎందుకంటే ఎంగేజ్మెంట్ లుక్ కి కానీ సింపుల్ గా ఆఫ్ శారీ లాగా చాలా బాగుంటది కాబట్టి. వాయిలెట్ కలర్ చూడండి మస్తుంది కదా, అసలు సింపుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏది, ఇది ఓవరాల్ మొత్తం వాయిలెట్ కలర్ ఉంటే మస్తు ఉంటది. అసలు ప్లేన్ దుపట్టా వేయాలి వాయిలెట్ కలర్ లో. పట్టులో అయితే నేను ఎక్కువగా కలెక్షన్ చూపించలేదు, ఎందుకంటే రొటీన్ గా ప్రతి వీడియోస్ లో చూస్తూనే ఉంటారు కదా. కలెక్షన్ అయితే చాలా బాగుండే. పట్టులో పోచంపల్లి ఇంకా బనారస్ మోడల్స్ చాలా కలర్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయి. లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగా అనిపించింది. బార్డర్ వచ్చి దీనిపైన ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వచ్చింది, బూటీస్ బూటీస్. ఎవరైతే లావెండర్ కలర్ లో ఆఫ్ సారీ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ వచ్చి చెక్ చేయండి. ఇవన్నీ కూడా టిష్యూ లో డోలా ఫ్యాబ్రిక్స్ అనమాట. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుండే కదా. ఆరెంజ్ వన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఆరెంజ్ కలర్ ప్లేన్ దుపట్ట అయితే మస్తు ఉంటది. అసలు బార్డర్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో, జస్ట్ ఇలా లెహంగా లాగా లుక్ ఎలా ఉంటుందో అని పట్టుకొని చూస్తేనే చాలా బాగుండే ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అంతా. ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఇది టిష్యూ లోనే ఇట్లా ప్రింటెడ్ లాగా వచ్చింది విత్ బ్యూటిఫుల్ బార్డర్. దీనికి కాంట్రాస్ట్ దుపట్టా బాగుండదు అనిపించింది, సెల్ఫ్ కలర్ దుపట్టా బట్ ప్లేన్ ఉంటే చాలా బాగుంటది. ఇందులోనే కలర్ కాంబినేషన్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది వాయిలెట్ కలర్ ఫ్యాబ్రిక్, ఎంత బాగుంది కదా. ఇది విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, లేకపోతే వాయిలెట్ విత్ బేబీ పింక్. సపోజ్ మనకి నార్సింగ్ లో దుపట్టా ఫస్ట్ నచ్చింది అనుకోండి, అది తీసేసుకున్నాక తర్వాత ఇట్లా లెహంగా కూడా సెట్ చేసుకో, లేదా లెహంగా ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ నచ్చితే దానికి సెట్ అయ్యేలాగా దుపట్టా కూడా అక్కడే దొరికేస్తుంది మనకి. ఇక్కడ చూసారా అసలు బిగ్ బార్డర్స్ వచ్చి చాలా ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ నాకు ఈ వైట్ వన్ చాలా బాగా నచ్చింది. ఈ మధ్య ఆఫ్ సారీస్ పట్టులో కన్నా ఎక్కువగా ఇలా ఫ్యాన్సీలో వేస్తున్నారు కదా, ఇట్లా ప్రింటెడ్ వచ్చి కలంకారీ మోడల్స్ అవన్నీ క్రేజీ ఉండే అసలు ప్యాటర్న్ డిజైన్స్ అన్ని. టిష్యూలో అయితే బార్డర్ వచ్చి నాకు చాలా బాగా నచ్చాయి. రిఫరెన్స్ ఆఫ్ సారీ పిక్ పెడతాను, మీకు నచ్చితే ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోండి, చాలా బాగుంటది అవుట్పుట్. ఇక నేను బనారస్ లో వైట్ వన్ ట్రై చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుండే అసలు. ఇలాంటి ఒక వైట్ కలర్ లెహంగా ఓని స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి ఎలాంటి దుపట్టా అయినా సెట్ అయిపోతుంది. ఇలా డార్క్ పింక్ కలర్ విత్ కట్ వర్క్ దుపట్టా చాలా బాగా సెట్ అయింది అనిపించింది. బేసికలీ నాకు నార్సింగ్ లో ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ ఇంకా ప్యాటర్న్ క్వాలిటీ అసలు నెంబర్ వన్ ఉంటది. నేను 7-8 years బ్యాక్ తీసుకున్న డ్రెస్ కూడా క్వాలిటీ చాలా బాగుండే. నేను తొందరలో వార్డ్రోబ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ చూపిస్తాను, అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇలా లైన్స్ ఫ్యాబ్రిక్ కూడా శారీ లాగా చాలా మంది వేస్తున్నారు కదా, సో ఒకసారి శారీ లాగా వేసి యాజ్ యూజువల్ డ్రెస్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నాకు ఇలా ఫాలింగ్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం. ఇది కాంబినేషన్ బాగుంది కదా, కలర్ కాంబో అంతా. ఇది 850 meter
కలర్ ఆరెంజ్ లో ఉంది. మంచి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటది శారీ లాగా. వైట్ కలర్ లో లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇక్కడ చూపించేవి. నాకైతే స్పెషల్లీ ఈ టిష్యూ ఫ్యూజన్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. బార్డర్ ఎంత బాగా వచ్చాయో అసలు. ఇవి ఆఫ్ శారీ లాగా ఎలా స్టైల్ చేయొచ్చు అనేది రిఫరెన్స్ పిక్చర్ ఇక్కడ పెడతాను. కలర్ కాంబోస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఇప్పుడు రెగ్యులర్ గా వేసే ఆఫ్ శారీ కన్నా ఇవి కొంచెం స్టైలిష్ గా యూనిక్ గా కనిపిస్తాయి, లేటెస్ట్ ట్రెండింగ్ కాబట్టి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఈ కలర్ కాంబోస్ చాలా చూసాయనమాట, అంటే లైట్ బ్లూ విత్ క్రీమ్ కలర్. చాలా క్లాసీ లుక్ ఉంటుంది కదా ఈ కాంబో అయితే. నెక్స్ట్ ఇక నేను ప్యూర్ టసర్ ఎంబ్రాయిడరీ చూస్తున్నాను. ఈ మధ్య ప్యూర్ టసర్ చాలా ట్రెండ్ లోకి వచ్చింది. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డ్రెస్ మనం రెగ్యులర్ వేర్ లాగా వేసుకున్నా కలర్ కానీ డిజైన్ కానీ అసలు షేడ్ అవ్వదు. ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూపిస్తున్నాను కదా, అలా సింపుల్ కుర్తీ లాగా స్టైల్ చేస్తే అసలు ఎంత క్లాసీగా కనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కువగా బొటిక్స్ లో ఈ టసర్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను నేను. సో టసర్ ఇట్లా సింపుల్ కుర్తీ లాగా స్టైల్ చేస్తున్నారు. ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉండే, మంచిగా టస్సర్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఈ క్రష్ టిష్యూస్ కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ లోకి వచ్చాయి కదా. సో ప్లెయిన్ టిష్యూస్ అయిపోయాయి, ఇప్పుడు క్రష్ టిష్యూస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ కి కూడా లేస్ తోటే స్టైల్ చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. ఇన్స్టాలో నేను చాలానే చూసాను ఈ శారీ స్టైల్ చేయడం. ఫస్ట్ నేను జహ్నవి కపూర్ ది శారీ స్టైల్ చేశాక టిష్యూ శారీ, అందరూ ఇంకా టిష్యూ వెనకాలే ఉన్నారనమాట. ఇంకా ఎన్ని డేస్ నడిపిస్తారో ఆ ట్రెండ్ అనిపిస్తుంది అసలు. సో ఇక్కడ వేరే ఫ్యాబ్రిక్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా టస్సర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన అయితే చాలా బాగుండే. ఇవి వితౌట్ బార్డర్ ఉంది కాబట్టి సింపుల్ కుర్తీ లాగా బాగుంటుంది. చాలా మంది ఇవి బ్లౌజెస్ కోసం కూడా తీసుకుంటారు. ఈ ఆఫ్ శారీ చూసారా బాగుంది కదా కలర్ కాంబో. నేను మా మాన్సీ కోసం చేసిన ఆఫ్ శారీ కూడా చాలా మంది రీక్రియేట్ చేశారు, నాకు పిక్చర్స్ పంపుతూ ఉంటారు, చాలా బాగా వచ్చింది అసలు. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్ రీల్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ లో కూడా పెట్టాను, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాము. ఎంత కలర్ఫుల్ ఉన్నాయి కదా, మంచిగా పేస్టల్ కలర్స్ లో ఎక్కువగా చూసాను. నైట్ ఈవెంట్స్ కి, మెహిందీ, సంగీత్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటాయి కదా. సింపుల్ డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నా చాలా కలర్ఫుల్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు మస్తు నచ్చింది. దీనిపైన వచ్చిన డిజైన్ కలర్ అయితే మస్తు అనిపించింది. ఈ సారీ నా బర్త్డే అవుట్ఫిట్ కోసం ఎంత మంది వెయిటింగ్ కామెంట్స్ లో చెప్పండి, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఈ సారీ బర్త్డే అవుట్ఫిట్ కొంచెం డిఫరెంట్ గా చేద్దామని అనుకుంటున్నాను, చూడాలి మరి అది ఎలా ఉంది. లాస్ట్ టైం చేసింది అయితే నాకు చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి కూడా ఆ ఫ్యాబ్రిక్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అసలు డిజైనర్ వేర్. నేను జాహ్నవి కప్పు టిష్యూ శారీ చేసినప్పుడు ఇక్కడ నుంచే బ్లౌజ్ కి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అది చాలా బాగా సెట్ అయింది. మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ కి అంత ఎఫర్ట్ చేయాలి అనిపించినప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇది ఫ్యాబ్రిక్ పర్ మీటర్ మహా అయితే 1300 అలా ఉంటది. మీటర్ తీసుకుంటే మనకు బ్లౌజే వచ్చేస్తుంది కదా, మొత్తం డిజైనర్ బ్లౌజ్ లాగా అయిపోతుంది. శారీస్ కి కానీ సారీస్ కి కానీ మనం వర్క్ బ్లౌజెస్ కాకుండా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటది లుక్. నేను టిష్యూ శారీ రీక్రియేట్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది, అయినా సరే ఈ ఫ్యాబ్రిక్ ట్రెండింగ్ లో ఉందంట, క్రేజీ కదా. సో ఈ ఫ్యాబ్రిక్ చూసారా, టిష్యూ పైన కర్దానా వర్క్ వచ్చింది. ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా మంది ఆఫ్ శారీస్ కి కానీ లాంగ్ డ్రెస్సెస్ లేదా రిసెప్షన్ లుక్ లోకి శారీ లాగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే ప్రిటీ ఉండే ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను టాన్ లో చూపిస్తున్నాను, కాకపోతే సపరేట్ గా శారీ లాగా కూడా ఉంది. ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి నైట్ ఈవెంట్స్ లో వేసుకుంటే మనమే చెక్ అంటాం అనమాట. నెక్స్ట్ ఈ వైట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా, లోపల సాటిన్ వేస్ట్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. లెహెంగా కిది మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఈ మధ్య నాకు లైట్ కలర్స్ కూడా వైట్ కలర్స్ కూడా నచ్చుతున్నాయి, అదేంటో మరి. ఈ వైట్ అయితే మస్తుంది అసలు. అంటే ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ న్యూ థింగ్స్ అనమాట, ఓల్డ్ వి కలర్స్ వేసి వేసి బోర్ కొట్టేసింది. సో అందుకే కొంచెం న్యూ గా వద్దాం ఇంకా అనిపిస్తుంది. కానీ నేను లైట్ కలర్ వేసుకుంటే అందరు కామెంట్స్ లో లేదక్క మీకు డార్కే బాగుంటది, డార్కే బాగుంటది అంటారు. రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడన్నా ఒకసారైనా లైట్ కలర్స్ కూడా ట్రై చేయాలని ఉంది, నన్ను అందులో కూడా యాక్సెప్ట్ చేస్తే నేను ట్రై చేయగలుగుతాను. మల్టీ కలర్ లైన్స్ ది చూసారా, ఇలాంటి ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ కి చాలా బాగుంటది. ఇలా ఇందులో మల్టిపుల్ కలర్స్ వచ్చాయి కాబట్టి మనకి 2-3 శారీస్ పైనకి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ వన్ కూడా బ్లౌజ్ కోసమే చూపిస్తున్నాను ఇక్కడ. రిసెప్షన్ ఈవెంట్స్ కి ఎప్పుడైనా ఫ్లోరల్ లో పట్టులో బాగుండే కదా, ఇలా నెటెడ్ లో చాలా క్లాసీ లుక్. లైట్ బ్లూ విత్ పీచ్ కలర్ కాంబో చాలా బాగుంది కదా, సో బాగా వచ్చింది దుపట్టా కూడా. సో ఇక్కడ నుంచే దుపట్టా తీసుకొని స్టైల్ చేశాను. వైన్ కలర్ ఫ్యాబ్రిక్ చూడండి, ఫ్రాక్ లాగా చాలా బాగుంటది. లోపల సాటిన్ వేసాక లుక్ ఇంకా అదిరిపోతుంది అసలు. ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్, అసలు డిజైనర్ వేర్ లాగా చాలా బాగుంటాయి. అంటే మనం నార్మల్లీ బొటిక్ వాళ్ళకి ఒక పిక్చర్ ఇచ్చి డ్రెస్ స్టిచ్చింగ్ చేయమంటే పక్క 8-10,000 చెప్తారు సింపుల్ డ్రెస్ అయినా సరే. అదే మనం ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అసలు. మనకి ఫ్యాబ్రిక్ ఎంత బడ్జెట్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇంకా మనకి ఈ ఫ్యాబ్రిక్ తోటి ఎగ్జాక్ట్ గా మనకు అనుకున్నట్టు వస్తుందా రాదా కూడా అర్థమైపోతుంది. సో ఇలా మనమే ఫ్యాబ్రిక్ చూస్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ మధ్య అయితే మోస్ట్లీ అందరు అలానే చేస్తున్నారు, ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అన్ని మనకి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ దొరికేస్తున్నాయి.
నెట్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చినాయి. లాంగ్ ఫ్రాక్స్ కి రిసెప్షన్ లుక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇవన్నీ ప్రైస్ రేంజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంటుంది. 650 ఒకటి ఉంటుంది, 1300, 1400, 2000 ఒకటి ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు ప్రిటీ అనిపించింది. అసలు చూడండి డిజైన్ అంతా ఎంత బాగుంది కదా. వన్ పీస్ డ్రెస్ లాగా అయితే మస్తు ఉంటది. అసలు సింపుల్ గా పార్టీస్ కి వేసుకుని వెళ్ళడానికి మాక్సిమం నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ టిష్యూ పొజిషన్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఇవి శారీస్ కి వేసుకున్నా చాలా బాగుంటాయి, డ్రెస్ లాగా చాలా బాగుంటాయి. కలర్ ఆప్షన్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. అసలు ఈ ఫ్యాబ్రిక్స్ లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈ ప్యారెట్ గ్రీన్ కానీ మెజంతా పింక్. ప్రైస్ కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం లేదు, రీజనబుల్ అనిపించింది. మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది కదా. ఇంకా ఇవి ప్లెయిన్ శారీస్ పైనకి బ్లౌజ్ లాగా కూడా చాలా బాగుంటాయి కదా. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. 2 మోడల్స్ ఏమో తీసుకున్నాను ఇందులో, గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఈ ఫ్యాబ్రిక్ పైన వర్క్ కూడా చాలా డీసెంట్ గా వచ్చింది, చూస్తున్నారు కదా. షైన్ ఉండే ఫ్యాబ్రిక్ టిష్యూ కాబట్టి మై ఫేవరెట్ కలర్ ఈస్ హియర్. అది దూరం నుంచి ఎక్కడి నుంచో కనిపిస్తుంటే అది తీపిచ్చాను అనమాట. ఈ ప్యాటర్న్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. నా కంటికి ఈ బ్లూ కలర్ ఎందుకు కనిపిస్తాయో నాకు అర్థం కాదు. సో ఇవి తీసుకోవాలనిపిస్తుంది, బట్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్. అన్ని బ్లూ కలర్ అవుట్ఫిట్స్ ఉంటే బాగుండే కదా. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉండే, వీటి పైన వచ్చిన ప్రింట్ అండ్ ఆల్. ఈ మధ్య ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని శారీ లాగా కూడా స్టైల్ చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. ఇవి కూడా టిష్యూ పొజిషన్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. మొత్తం ఇట్లా అబ్స్ట్రాక్ట్ డిజైన్ లాగా వచ్చింది. నార్మల్ గా ఫ్లవర్స్ చూసి రెగ్యులర్ ప్యాటర్న్స్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇవి లాంగ్ డ్రెస్ కి చాలా బాగా అనిపిస్తాయి. జస్ట్ బాడీ పార్ట్ కి ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేయొచ్చు, కింద మొత్తం ఫుల్ ఫ్రాక్ కి ప్లెయిన్ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ అలా తీసుకున్నాను, జస్ట్ బాడీ పార్ట్ కి యూస్ చేద్దాం అనేసి. సో కిందకి ఇట్లా ప్లెయిన్ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయిస్తాను. అనిపించింది అసలు ఈ గ్రీన్ కలర్ వన్ అయితే. మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్స్ లో చెప్పండి. ఇందాక మనం చూసినవన్నీ బార్డర్ లెస్ అనమాట. ఇవి బార్డర్ తో పాటు పొజిషన్ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్స్. ఇదైతే లాంగ్ ఫ్రాక్ కి క్రేజీ ఉంటది అసలు. మొత్తం ఓవరాల్ గా కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ వచ్చేలాగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ అయితే స్పెషల్లీ రెడ్ కలర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి, టమాటో రెడ్డిష్ అంటారు కదా, ఆ మంచి కలర్ ఉండే అనమాట. నెక్స్ట్ జార్జెట్ కి వచ్చే వరకు నాకు ఈ పింక్ కలర్ కూడా మస్తు నచ్చింది అసలు. ఇది జార్జెట్ లో పొజిషన్ ప్రింట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇక నేను డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తున్నాను, కొన్ని ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి కదా. చాలా మంది కపుల్ అవుట్ఫిట్స్ కి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఉండాలని చెప్పేసి డై చేయించుకుంటారు కదా, వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఎగ్జాక్ట్ కలర్ రావాలని. సో ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది వాళ్ళకి, అంటే ఇట్లా లెహెంగా లాగా. మీరు కనుక నా ఓల్డ్ నాచింగ్ వీడియోస్ చూసిండకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్స్ కి నేను రిఫరెన్సెస్ పిక్స్ చూపించాను ఆ వీడియోస్ లో కూడా, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది ఆ వీడియో చూసినా సరే. సో ఇక్కడైతే ఈ వీడియోలో స్పెషల్లీ ఏవైతే న్యూ ప్యాటర్న్ లాగా నాకు అనిపించిందో అవి మాత్రమే చూపిస్తున్నాను. నాకైతే స్పెషల్లీ అమీర్పేట్ ఇంకా హైదర్నగర్ లో కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. రెగ్యులర్ బేసిస్ లో మూవ్ అవుతూనే ఉంటది కలెక్షన్, అంటే అయిపోయిన కొద్దికి తీసుకొని వస్తుంటారు న్యూ స్టాక్. ఇక్కడ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తున్నాను. ఇవి ఎంత ఓల్డ్ అయిపోయినా సరే నాకు కొంచెం క్లాసీ లుక్ అనిపిస్తాయి చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్. చాలా మంది ఇప్పుడు చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్స్ లెహెంగాస్ లాగా లేకపోతే లాంగ్ డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా. వైట్ వన్ ది డయబుల్ అనమాట, మనం ఏ కలర్ లో అయినా డై చేయించుకోవచ్చు, బాగుంది కదా ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ ఈ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇది డ్రెస్ లాగా చాలా బాగుంటది. డ్రెస్ కానీ క్రాప్ టాప్ కానీ, నేను స్టార్టింగ్ లో రెడ్ బనారస్ దుపట్టా చూపించాను కదా, దానికైతే పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబో చాలా బాగుంటది. సో ఇవన్నీ ఇందాక మనం చూసాం కదా ఆఫ్ శారీకి లాంగ్ బార్డర్ వచ్చేసి. ఒకసారి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని మీరు కూడా చూసేయండి. సో లేటెస్ట్ గా ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది టిష్యూలోనే, ఇట్లా ఫిగర్ బొమ్మలన్నీ వచ్చేలాగా ఎంబ్రాయిడరీ వర్క్. చాలా మందికి ఇలాంటి డిజైన్స్ నచ్చుతాయి, మెయిన్లీ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది కాబట్టి డిజైన్ అయితే చాలా సూపర్ గా కనిపిస్తుంది. స్పెషల్ గా మనం స్టైల్ చేసే వరకు వీటి లుక్ అర్థం కాదు, ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. ఇందులోనే చాలా కలర్స్ ఇంకా ప్యాటర్న్స్ కూడా చూసాను. ఇవన్నీ అయితే స్పెషల్లీ లెహంగా ఉనికి చాలా బాగుంటాయి, బార్డర్ అయితే మస్తు వచ్చింది. నేను ఈ శారీ స్టోర్ కి వెళ్ళినప్పుడు టిష్యూ మోడల్లోనే ఇన్ని వెరైటీస్ చూసాను. అందరూ ప్లెయిన్ టిష్యూ కాకుండా ఇలా ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన టిష్యూ ప్రిఫర్ చేస్తున్నారంట. ఈ రెడ్ వన్ ఫ్యాబ్రిక్ అయితే మస్తుండే అసలు, మంచిగా సాఫ్ట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇంకా ఎవరికైనా వెల్వెట్ కలర్ లో మల్టీ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఆ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాను. చాలా మంది బ్లౌజెస్ కి ఎక్కువ ప్రైస్ పెట్టాలనుకోరు మగ్గం అండ్ ఆల్, అలాంటి వాళ్ళకి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని ఆల్రెడీ డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ తోటే జస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా నేను లైన్స్ వచ్చి పింక్ వన్ చూపిస్తున్నాను కదా, మంచిగా బార్డర్ కూడా వచ్చింది. ఇది బ్లౌజ్ కి అయితే చాలా బాగుంటది ఎలాంటి శారీ. ఇంకా ఇందులో
కలర్స్ కూడా ఎక్కువగానే ఉండే, మంచిగా డిజైనర్ బ్లౌజ్ లాగా అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారా, ఇలా బ్లాక్ పైన క్రిస్ క్రాస్ వర్క్ వచ్చి మల్టీ కలర్స్ వచ్చాయి, ఎల్లో, బ్లూ అండ్ పింక్. ఇది స్పెషల్లీ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ లాగా చాలా బాగుంటది అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మొత్తం ఫ్యాన్సీ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ ఇది. మంచిగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనిపై. ఇవన్నీ సెమీ టిష్యూ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్, అంటే సేమ్ లైక్ కుర్తీస్, బ్లౌజెస్ లాగా సేమ్ ప్యాటర్న్స్ అన్నమాట. ఈ మధ్య ఈ ఫ్యాబ్రిక్ తో శారీ చాలా బాగా ట్రెండింగ్, సో ఇట్లా మల్టీ కలర్ వచ్చి చిన్న చిన్న లైన్స్ వచ్చి సీక్వెన్స్ లో ట్రెండింగ్ లో ఉండే ఫ్యాబ్రిక్స్ అన్ని ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి. అది కూడా క్వాలిటీ చాలా బాగుంటది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటది. నేను ఏదో ప్రమోషన్ కోసం అయితే చెప్పట్లేదు, క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వరు. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నార్సింగ్ లోనే పర్చేస్ చేస్తున్నా కాబట్టి చెప్తాను. ఫ్యాబ్రిక్స్ లో అయితే మోస్ట్లీ న్యూ ఫ్యాబ్రిక్స్ అన్ని కవర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, శారీ వితౌట్ ఏ బ్లౌజ్ కూడా చాలా కలెక్షన్ ఉండే ఇక్కడైతే. నేను ఇందాక చూపించాను కదా టిష్యూ లో కర్దానా వర్క్ వచ్చిన శారీస్ అనేసి, అవివే అనమాట. ప్లెయిన్ టిష్యూ శారీస్ కాకుండా ఇలా వర్క్ టిష్యూ శారీస్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి 2500 to 3000 ఆ రేంజ్ లోనే ఉండే, బట్ ఓవరాల్ శారీకి ఇలా డిజైన్ వచ్చింది, సూపర్బ్ అనిపించింది. క్రేజీ డిజైనర్ శారీ లుక్ వచ్చింది, ఇలా పట్టుకొని చూస్తేనే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు ఈ శారీ. నెక్స్ట్ ఇలా పెన్ డిజైన్ అంటారు కదా, సో ఆ శారీ కూడా చూసాను, చాలా బాగుంది కదా. ఇది డిజిటల్ ప్రింటే బట్ బాగుంది. శారీ వితౌట్ బ్లౌజ్ అయితే చాలా కలెక్షన్ ఉంది ఈ శారీ చూసినప్పుడు. ఈ కలెక్షన్ నార్సింగ్ లో ఎప్పటి నుంచో ఉండే, కానీ ఈ మధ్య ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అంటే ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కదా, ఇలా టోటల్ శారీ తీసుకుంటే బడ్జెట్ లో వచ్చేసి. క్రష్ టిష్యూ వచ్చేసి 1700 అరౌండ్ ఆ ప్రైస్ ఉంది, కానీ శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. 1700 లో 5.5 meters వస్తుంది, మంచిగా బార్డర్ కూడా వచ్చింది కదా. ఇలా తీసుకొని నా ఫామ్ లో అప్లై చేయడమే, అదేంటంటే శారీ లాగా వేసుకొని మళ్ళీ ఆఫ్ శారీ లాగా కానీ డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేను శారీ ఇంటూ డ్రెస్ ఎపిసోడ్స్ చేస్తున్నాను కదా, సో వాటి కోసం శారీస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుండే అసలు, నాకు ఈ బ్లౌజ్ లెస్ శారీస్ చాలా నచ్చుతాయి. ఎవరికైనా డ్రెస్ బడ్జెట్ లో స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి నా ఆప్షన్ ఇలా సింపుల్ గా శారీ పర్చేస్ చేయండి. ఇవి ప్రైస్ వచ్చేసి 1700 to 1600, ఇంకా బిలో 1000 rupees కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 650 to 450 నుంచి ఉన్నాయి. అలా 5.5 meters శారీ మనకి బడ్జెట్ లో వచ్చేస్తుంది. శారీ లాగా స్టైల్ చేశాక డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. బడ్జెట్ లో అవుట్ ఫిట్ అయిపోవాలంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటది. ఇప్పుడు మీరు చూసే గ్రీన్ శారీ వచ్చేసి 2850 rupees ఉంది. శారీకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, బార్డర్ కూడా వచ్చింది, ఈజీగా బడ్జెట్ లో వచ్చేస్తుంది కదా. ఈ మధ్య ఎల్లో ట్రై చేసి చాలా డేస్ అవుతుంది, సో ఎల్లో విత్ గ్రీన్ అండ్ పింక్ కాంబో బాగుంది. ఇంకా చూస్తున్నారు కదా ఇన్ని మోడల్స్, ఇన్ని టైప్స్ ఉన్నాయన్నమాట శారీస్ అన్ని. నేను దివాళీకి ఆరెంజ్ శారీ వేసుకున్నాను కదా, అది కూడా మోడల్ ఉంది, ఎవరైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. మనం ఇక్కడ నుంచి శారీ తీసుకుని బ్లౌజ్ కి ఏదైనా సెపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. కలర్స్, డిజైన్, ప్యాటర్న్స్ అయితే క్రేజీ ఉన్నాయి ఇందులో. సో నార్సింగ్ ఇందులో కూడా కలెక్షన్స్ చాలా అప్డేట్ చేస్తుంది, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ఈ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మంది కస్టమర్స్ వచ్చి ఇవే పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా కలర్స్, న్యూ ప్యాటర్న్స్ తీసుకొస్తున్నారు. ఎవరు స్టోర్ కి వెళ్ళినా ఫస్ట్ చూసేది క్వాలిటీ ఇంకా బడ్జెటే కదా, అందరూ బడ్జెట్ లో దొరికేస్తే బాగుండు అని వెళ్తాం కదా. సో ఈ ఆప్షన్ చాలా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇవే ఎక్కువ పర్చేస్ చేస్తున్నా. నాకు ఈ మెహందీ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది, కార్డ్ సెట్ లాగా చాలా బాగుంటది కదా. ఇలా ఓన్లీ శారీస్ ఏ కాకుండా సెపరేట్ గా ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రీ సైజ్ ఉంటుంది, మనం ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇవి మన సైజ్ పట్టి. మనకి ఫుల్ స్టిచ్ చేసిన బ్లౌజ్ మొత్తం 1500 rupees లో వచ్చేస్తుంది. ఇందులో నేను ఎక్కువగా కలంకారీ ప్రింట్స్ చూసాను, ఎవరికైనా యూస్ఫుల్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా నార్సింగ్ లో ఇలా 2.5 meters ఫ్యాబ్రిక్ దొరుకుతుంది మనకి, ఇది 590 అలా ఉంటుంది ప్రైస్. అంటే అన్ని ప్రైసెస్ ఒకలా ఉండవు, ఇది నేను చూపించేది 590 అలా ఉంది. కుర్తి లేదా ఫ్రాక్ లాగా కూడా వచ్చేస్తుంది, బాగుంది కదా ఫ్యాబ్రిక్ ఇదైతే. సో ఇది సెమీ కాటన్ లాగా, కాటన్ లోనే ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంది. ఇంకా అకోబా కాటన్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నార్సింగ్ లో ఉన్న కలెక్షన్ అంతా చూపించడానికి ఈ ఒక్క వీడియో అయితే సరిపోదు. ఇలా కలెక్షన్ విత్ రిఫరెన్స్ పిక్ చూపించినందుకు మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాటన్ కలెక్షన్ పైన వీడియో వస్తుంది. లాస్ట్ ఇయర్ నేను కాటన్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ ఇయర్ కూడా నేను కాటన్ కలెక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, లెట్ సీ హౌ ఇట్ గోస్. సో గాయస్ ఈ వీడియో కింటే కలెక్షన్ అంతా మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే వెళ్ళి షాపింగ్ చేయండి. సో గాయస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయస్, టేక్ కేర్, లవ్ యూ.